రాము. ఓ, మా అమ్మ ఒట్టి కంజూస్. ఆ నడుము నొప్పికి లక్షలు ఖర్చు పెట్టింది ఇవాటి వరకు, కానీ నీకు మాత్రం 500 ఇచ్చింది. ఈ 5000 మీ తాతకి నా గిఫ్ట్ గా ఇవ్వు. అయ్య బాబాయ్, మీ బాడీలోనే కాదండి, మీ హార్ట్ లో కూడా అందం ఉంది. దాన్ని ఏమంటారబ్బా? ఆ, థాంక్స్, ఉంటానండి. హలో హలో మామయ్య, నేను రాము. ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను, కానీ తాతకి ఒకసారి ఫోన్ ఇవ్వు. తాత ఇప్పుడే బయటకు వెళ్ళాడు రా. అబ్బా, బయటికి వెళ్ళిపోయాడా? ఏంట్రా అంత అర్జెంటా? ఏం లేదు, నేను ఈరోజు ఇంటర్సిటీకి బయలుదేరి వస్తున్నాను, మర్చిపోకుండా తాతకి చెప్పు. ఇంటర్సిటీగా స్టేషన్ కి జీప్ పంపుతానులే. ఆ సర్లే, ఉంటాను. ఏంటమ్మా బా వస్తున్నాడు? లేదా, మా పై ఆఫీసర్ వస్తున్నాడు ఇన్స్పెక్షన్. రాము అన్నావు, నేను విన్నాను. విన్నావు కదా, మరి అడగటం దానికి నిజంగానే వస్తున్నా. చెప్పాలి సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య. ఏంటి పిల్ల పావుతో మాట్లాడుతున్నా? పావేంటి, కళ్ళు పోతాయి. నాగేంద్రుడు నా ఫ్రెండ్, నేను ముద్దుగా సుబ్రహ్మణ్యం అని పిలుస్తాను. సుబ్రహ్మణ్యం, ఏంటి పలకం, లేచావా లేదా? నీతో చాలా విషయాలు చెప్పాలి. ఏ సుబ్రహ్మణ్యం, ఈరోజు మా బావ వస్తున్నాడు తెలుసా? రాగానే బావని ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తా. ఏంటి తల్లి చెబుతానంటున్నావు? మా సుబ్రహ్మణ్యానికి నాకు మధ్య బోల్డ్ ఉంటాయి, అన్ని నీకు చెప్పాలా? వచ్చిన పని చూసుకో. ఈ గుడ్డు సుబ్రహ్మణ్యానికి వేసి పోతాలే. గుడ్డు పగలు కొట్టివేయి, లేకపోతే సుబ్రహ్మణ్యానికి దెబ్బ తగులుతుంది. ఇంకా న్యాయం అట్టేసి పెట్టమన్నావు కాదు. నువ్వు ఎలా పెట్టినా పచ్చ సొను మాత్రం వేయి మాకు, కొవ్వు పెరిగి గుండెపోటు వస్తుంది. ఏటో నీ చేతస్తాం, అయినా పట్నంలో ఉంటున్న నీ బావ పల్లెటూరులో పెరిగి నిన్ను చేసుకుంటాడా? సుబ్రహ్మణ్యం, ఇది బావ గురించి ఏదో అంటోంది, దీన్ని కాటే వేసే ముందు. అమ్మో వద్దులే అమ్మా, నీ బావ నేనే పెళ్లి చేసుకుంటాడు గాని అవతల డైలాగ్ చేయాలని లేదు తల్లి. సరే సుబ్రహ్మణ్యం, బాయ్. ఇదిగో మీకు తెలుసా, మా బావ వస్తున్నాడు. ఏంటండి అంతా అలా మాయపోతున్నారు? ఏముందయ్యా, అమ్మాయి వాళ్ళ బావ గురించి చెప్పే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాక. ఏంటమ్మా చూస్తున్నావు? రైలు వచ్చింది, బావ రాలేదేంటి? రాకపోవడం ఏంటి? నిన్ను చూసి భోగి అటువైపు నుంచి దూకి పారిపోయాడు. పారిపోయాడు? హలో కమరా, లంకాదాం అప్పి కార్తాళాలు ఇస్తారా? నువ్వు కార్ డ్రైవర్ లో లేవు, ఈ ఇంటర్లో ఉన్నానా? అంత ఆశొద్దమ్మా, ఇవిగో తాళాలు. అవును, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? రేషన్ కార్డు కూడా ఉంది, చూపించమంటావా? కార్లు ఎవడన్నా పట్టుకుని చూపిద్దు గాని. హలో, ఎందుకైనా మంచిది, ఎల్బోర్డ్ తగిలించు, సేఫ్టీగా ఉంటుంది. ఎల్బోర్డ్ తగిలించుకోవాలో లేదా లవ్ బోర్డ్ తగిలించుకోవాలో మాకు బాగా తెలుసు, కాని అమ్మాయి గారు వస్తున్నారు. నువ్వు సడిపో, రండమ్మాయి గారు. అమ్మాయి గారు వెనక్కి కూర్చోండమ్మా. షట్ అప్, నాకు తెలిసి ఎక్కడ కూర్చోవాలో. రాము కారాపు, నువ్వు విట్రా, నేను కారు తోలుతా. లైసెన్స్ ఉందా? లైసెన్స్ డ్రైవర్లకి, మాకెందుకు? కమాన్ కమాన్. ఎక్కడ పడవరా బాబు, ఇప్పుడు కారు తీసుకెళ్ళి ఎక్కడ పడుతుంది? అమ్మాయి గారు నిమ్మదండి. యాక్సిడెంట్ అండి. చా, ఇది కాదురా యాక్సిడెంట్ అంటే, నిన్ను కారు టైర్ కింద పడేసి వెళ్ళాననుకో, అదిరా యాక్సిడెంట్. ఏ మిస్టర్, కార్ తోలింది అతను కాదు, నేను జార్జ్ ఆఫ్ విజయ్ చాముండేశ్వరి, మైథిలి ఇండస్ట్రీస్. ఓ, ఐ సీ. నువ్వా? నిన్ను ముందు చూడకపోవడం పెద్ద పొరపాటే, చూసుంటే మా ఫాదర్ ఇంత గొప్ప ఆఫర్ ని పేలపాలు చేసుండేవాడు కాదు. టాకింగ్ ఈ 2000లో ఒకవేళ పట్టుకో. ఐ వాంట్ టచ్ యు. నేను టచ్ చేస్తాను బ్రదర్. దట్స్ గుడ్, మై గాడ్. ఈ వేలు పట్టుకుంటే నిన్ను విరగొడదాం అనుకున్నాను, ఈ వేలు పట్టుకుంటే పాపని ముద్దు పెట్టుకుందాం అనుకున్నాను. బేబీ,
ఐ కాంట్ హెల్ప్ ఇట్. మీ డ్రైవర్ ఈ వేలు పట్టుకున్నాడు. కమన్ కమన్ కమన్. హలో బ్రదరు, ఈ 2000లో వేలు ఎందుకో చెప్తా? నేను పట్టుకున్నాగా. నువ్వు పట్టుకున్నా తప్పులేదులే, పట్టుకోమ్మా పట్టుకో. మై గాడ్, ఈ వేలు పట్టుకుంటే నిన్ను ముద్దు పెట్టుకొనిద్దాం అనుకున్నాను, ఈ వేలు పట్టుకుంటే నిన్ను చిత్తగొడదాం అనుకున్నాను. నా కంఠం పట్టుకున్నా నా కోపం రాదు, కాని నా కాలర్ పట్టుకుంటే. ఎందుకులేండి, చిన్న దెబ్బగా తగ్గిపోతుంది. అనవసరంగా నా వల్లే దెబ్బ తగిలింది. నువ్వు మినిస్టర్ కొడుకుని తెలుసు కూడా నీ మీద చేయి చేసుకున్నాడు అన్నమాట. నీకేం కావాలరా? వాడిని మర్డర్ చేయించనా? వద్దునా, వాడు నా కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలి. కొండను తీసుకొచ్చిస్తానంటే గులకరాయిని అడుగుతావేంట్రా? అంతేకాదు, విజయ చాముండేశ్వరి కూతురు మైథిలితో నా పెళ్లి జరిపించాలి. వాళ్ళది మన లెవెల్ కాదురా. మైథిలి అందం ఆల్ ఇండియా లెవెల్ నాన్నా. యాండి, వాడు మన ఒక్కగానొక్క కొడుకు, వాడు ఇష్టపడుతున్నాడు కదా. ఓకే, వీడి కోసం ఒక్క మెట్టేమిటి? 100 మెట్లైనా కిందకి దిగి ఆ విజయ చాముండేశ్వరితో చెయ్యి కలుపుతాను. ఏంటండి, ఏంటో స్టేషన్ కెళ్తే తెలుస్తుంది. పద రాముణ్ణి ఎందుకు తీసుకెళ్తున్నారు? అమ్మా నువ్వు మాట్లాడకమ్మా, కావలిస్తే మీ మమ్మీతో మాట్లాడు. పద హలో. హలో మమ్మీ, నేను మైథిల్ని. పోలీసులు రాముణ్ణి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అంతా నాకు తెలుసు. మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, మీ ఇష్టం వచ్చిన యాక్షన్ తీసుకోమని చెప్పాను. నువ్వు ఆటోలో ఇంటికి వచ్చేసాయి. Mom, I don't like this. I'm going to the police station. Maithili, hello?